హాయ్ వ్యాస్, వెల్కమ్ టు వైఫై టీవీ. తెలంగాణ జిల్లాలో 120 కోట్ల బతుకమ్మ చీరలను అందించబోతున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ సీడీఎంఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది బతుకమ్మ బ్రాండ్తో మార్కెట్లోకి చీరలు తీసుకొస్తామని పేర్కొన్నారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ చీరల పంపిణీ బాధ్యతను పర్యవేక్షిస్తారని చెప్పారు. 18 వేలు నిండి తెల్లరేషన్ కార్డులు ఉన్నా ఆడబిడ్డలందరికీ చీరలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 313 కోట్లు వెచ్చిస్తోందన్నారు. బతుకమ్మ చీరలతో నేతలందరికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.